49 మంది ఎమ్మెల్యేలు తెలంగాణల అందులో 104 మంది కారోలే కానీ అందరికీ తెలిసినోళ్ళు 40-50 కంటే ఎక్కువ ఉండరు ఆల పనేందో వాళ్ళు చేసుకుంటారు పెద్ద పెద్ద డైలాగులు దంచరు అవతల పార్టీలను తిట్టరు టీవీలకు దొరకరు పేపర్లకు రారు ఏదో ముఖ్యమైన ముచ్చట ఉంటే తప్ప అరేగా ఎమ్మెల్యే ఉన్నాడు కాదు అని అనిపిస్తది గట్లనే ఏనన్న కనబడతే కానీ ఇప్పుడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలవనొల్లు తెలంగాణల ఎవర్ లేకుండా చూపు ఆడియోలు వీడియోల తర్వాత పోస్టల్ రా సినిమా నడుస్తుంది ఫామ్ హౌస్ కేసుల అచ్చంపేట ఆత్మగౌరవాన్ని 100 కోట్ల కమ్మిండని గువ్వల బాలరాజ్ సార్ పోస్టల్ రా అంటూ పెట్టిండ్రు అట్లానే ఎమ్మెల్యే గారు ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడింది కూడా రాసిండ్రు ఫోటోలు పెట్టి గువ్వల సార్ మీద గిట్ల రాస్తే గులాబీ కార్యకర్తలు ఊకుంటారా పోస్టల్ రా పర్ర పర్ర ఇంపేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండ్రు మరిది ఎవల్ పంతనమో తెలియదు గానీ మా ఊళ్ళకు 100 కోట్లు ఇస్తామన్నా ఓలేదని సీఎం సార్ చెప్తుంటే మా ఎమ్మెల్యే 100 కోట్లు తీసుకోవడానికి తయారైందని అచ్చంపేటలో ఆత్మగౌరవ పోస్టర్ అంటుపెట్టుడే గమ్మతుంది ఈ ముచ్చటిట్లుంటే పేరు ఊరు తెలివనోళ్ళు ఫోన్లు చేసి నన్ను బెదిరిస్తురని గచ్చిబౌలి స్టేషన్ లో బాలరాజ్ సారు రాజేంద్ర నగర్ రోహిత్ రెడ్డి సారు బంజారాయల్స్ లో హర్షవర్ధన్ రెడ్డి సారు గట్కేశాల కాంతారావు సారు కంప్లైంట్లు చేసిండ్రు వీళ్ళంతా సీఎం సార్ తోటే ఉంటే ప్రగతి భవన్ లో లేకుంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నా కూడా ఎవరు ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చిండ్రు ఫోన్లు రికార్డు చేసి వీడియోలు రికార్డు చేసి ఆ ముగ్గురిని పట్టించిన వాళ్ళు ఈ ఫోన్లు రికార్డు చేయకుండా వచ్చునా వీళ్ళదిట్లుంటే ఆ ముగ్గురికి బెయిల్ ఇయ్యలేదు ఏసీబీ కోర్టు ఇక కేసు ఎంక్వైరీ చేస్తున్న సిట్ పోలీసులు బయట రాష్ట్రాలకు పోయిరు సాక్ష్యాలు దొరకబడతానికి ఇక రేపు సీఎం సార్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో మీటింగ్ పెడుతున్నాడు గన్ల గీ కేసు గురించి కూడా ఎల్లబెడతాడని గులాబీ భవన్ లో గుసగుస చూడాలి మరి ఆఖర ఫామ్ హౌస్ సినిమా క్లైమాక్స్ ఎట్లుంటదో